బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ కటకార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ శర్మిల ఆస్తుల పంపకాల విషయంలో కరాకండిగా ఒక మాట చెప్పింది మా నాన్నగారు సంపాదించిన ఆస్తులన్నిటికీ జగన్ గార్డియన్ మాత్రమే ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారో ఈ నలుగురికి కూడా సమానంగా ఆస్తిని పంచే బాధ్యత జగన్కి అప్పచెప్పారు అంతేగాని ఈ ఆస్తి జగన్ది కాదు అని అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం మరో విధంగా చెప్తున్నారు శర్మిల డ్రామా ఆడుతుంది మొత్తం కూడా ఎంఓయూలో క్లియర్ గా ఉంది ఈ ఆస్తి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా జగన్ మోహన్ రెడ్డి సంపాదించుకున్న ఆస్తి అని చెప్పేసి పైగా శర్మిలనే జగన్ ని మోసం చేసింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్న మాట అసలు ఈ రెండిట్లో ఏది వాస్తవం ఎవర్ని నమ్మాలి ఎవరిది నిజం జగన్ వర్సెస్ శర్మిల వయ విజయమ్మ ఎవరి నిజం కుటుంబ కథా చిత్రంలో అన్నప్పుడు నాకు ఒక సినిమా గుర్తొస్తుంది ఎన్నికల ముందు నేను చూసిన సినిమా అది చాలా అలచలు కూడా చేసింది ఎన్నికల టైంలో ఒక డైలాగ్ వినిపిస్తాను నేను నీకు కుమారుడిలా కనిపిస్తుండానేమో కానీ నా మాట మాత్రం మీరు మర్చిపోగాకండి ఏదో ఒక రోజు మిమ్మల్ని ఇద్దర్ని ఆ జగన్ భారతి రోడ్డు మీద నిలబెడతారు ఈ సినిమా నీకు ఐడియా ఉనే ఉంటది yes వివేకం yes దీంతో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ విజయంతో చెప్పినట్టు అవును మీకు ఇయాల విరణగా కనిపిస్తున్నానేమో అమాయకంగా కనిపిస్తున్నాడేమో జగన్ మోహన్ రెడ్డి జగన్ మిమ్మల్ని ఇద్దర్ని రోడ్డు మీద నిలబెడతాడు అని చెప్పారు అవును నిలబెట్టాడుగా నిలబెట్టాడుగా కోర్టు ముందు నిలబెట్టాడు కదా రోడ్డు మీద తీసుకొచ్చేశాడు కదా సో ఒకప్పుడు అనేవాళ్ళు ఏదన్నా ప్రకృతి వైపరీత్యమో ఏదో జరగడం సంఘటన జరిగితే ఆ రోజుల్లోనే బ్రహ్మం గారు చెప్పారు కార్యజ్ఞానం రాశారని చెప్పారు అవును ఈ సినిమా డైరెక్టర్ ముందుగానే పసిగట్టి చెప్పేశాడు జగన్ మోహన్ రెడ్డి వైఖరిని క్యారెక్టర్ని సో ఆయన ఏదైతే ఊహించాడో ఆ డైరెక్టర్ సినిమా డైలాగులు అది అస్థితిగా జరిగింది కదా తల్లి విజయమ్మ శర్మిల రోడ్డు మీద కోర్టు ముందు నిలబడ్డారు ఆస్తుల వివాదం కడ అయితే సరే ఇంతకీ ఆస్తి ఎవరిది జగన్దా శర్మిలదా విజయమ్మద రాజశేఖర రెడ్డిదా ఈ అందరిది కాదు ప్రజలది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేటువంటిది ప్రజల భూమిని తీసుకొని కంపెనీ పెడతామని తీసుకున్నారు సున్నపరాయికి సంబంధించిన కంపెనీ పవర్ కంపెనీ పెడతామని వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉద్యోగాల కల్పన కోసం 100 రూపాయల లీజుకి ఎకరానికి మొదటి సంవత్సరం 200 రూపాయల లీజు 2 సంవత్సరం నుంచి తీసుకున్నారు అది గుంటూరు జిల్లాలో ప్రజల భూమి కానీ ఆ కంపెనీ స్టార్ట్ చేసింది లేదు ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు వాళ్ళు మాత్రం ల్యాండ్ని ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళ చేతిలో ఉంచుకున్నారు 2014లో చంద్రనాయుడు సర్కార్ ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకుందాం అనుకుంటే జగన్ కోర్టుకు పోయి మళ్ళా ల్యాండ్ని ఆపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి అయ్యాన 30 సంవత్సరాల లీజుకి కేటాయిస్తే దాన్ని 50 సంవత్సరాల లీజుకి పెంచుకున్నాడు తన కంపెనీలకు ఇచ్చిన లీజును తనే పెంచుకోవడం తన అధికారంలో ఉన్నది అది దుర్మార్గం మోసం కుట్ర కిందకు వస్తుంది కావాలని చేసుకున్న దాని కిందకు వస్తుంది అంటే ప్రజల భూమిని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ క్లియర్గా మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఈ రోజుకి అక్కడ పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది లేదు కావాలంటే గుంటూరు జిల్లాలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎవరైనా పోయి అడగొచ్చు అక్కడ రైతులను అడగొచ్చు రైతుల మీదకి అక్కడ పిన్నెలి రామకృష్ణ రెడ్డి ట్రాక్టర్ వేసుకుని పోయి రైతులను దొక్కిచ్చాడు మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు మా భూములు లాక్కున్నారు మేము వ్యవసాయం అన్నా చేసుకుంటే మీరు కంపెనీలు మొదలుపెట్టే రూపం అని చెప్పేసి పోతే 2014లో ట్రాక్టర్లు పెట్టి రైతులను చంపే పనిచేశారు సో ప్రజల భూమి కాడ ప్రజల నుంచి సంపాదించిన ఆస్తుల కాడ జగన్కి శర్మిలకి వాళ్ళకి కుటుంబంలో గొడవలు వచ్చాయి ఇంకొక విషయం కూడా అసలు జగన్కి శర్మిలకి గొడవ కారణమైంది అంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారి సింపతి కోసం ఏనాడు రాజకీయాలతో సంబంధం లేని విజయమ్మని శర్మిలని రాజకీయాలు తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి విజయమ్మని పులివెందుల బయ్య ఎలక్షన్స్లో నిలబెట్టిందే జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి ఆ పాంకి గౌరవచరాలు పోస్తిచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు శర్మిలతో పాదయాత్ర చేసింది వైసీపీ కోసం ఆ రోజు చెల్లి తీపి అనిపించింది అమ్మ కావాలనిపించింది ఎప్పుడైతే తను 2014 ఎన్నికల్లో తనే పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడో తల్లిని పులివెందుల్లో నుంచి తీసేసి వైజాగ్ పంపించేశాడు వైజాగ్ ఎంపీ సీట్ ఇచ్చాడు ఎందుకు పులివెందుల్లో మరి విజయమ్మనే పోటీ చేయించొచ్చు కదా ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా సిట్టింగ్ ఎమ్మెల్యే నువ్వెందుకు మార్చావు నువ్వెందుకు పోటీ చేసావు తన సేఫ్ జోన్ సీట్లో తను గెలవాలి ఆ రోజేమో బయ్యలక్ష్మి రాజశేఖర రెడ్డి సింపతి కావాలి వివేకానందరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గెలవలేడు పైగా
బయ్యలచనలో గెలవాలంటే ఎంపీ సీట్ కూడా ఒదుకోవాల్సి వస్తుంది అని ఆ రోజు భయపడి విజయమ్మ నిలబెట్టాడు. పార్టీ పెట్టినాడు, పార్టీకి సింపతి కావాలి కాబట్టి చెల్లి షర్మిల కావాలి, తల్లి విజయమ్మకి గౌరవశ్రీ పోస్ట్ కావాలి, ఇవన్నీ ఇచ్చాడు. మరి 2014 వచ్చేసరి జగన్ బుద్ధి బయటపడింది, విజయమ్మ దేశపై వైజాగ్ ఎంపీ ఇచ్చాడు, తను మాత్రం పులివెందులో నిలబడ్డాడు. సరే గెలవలేదు ఆ రోజు పార్టీ, మళ్ళీ విజయమ్మ అవసరం పడింది, ఆ పోస్టు గౌరవశ్రీ పోస్టులు పార్టీలో తిప్పాడు. కానీ 2019 అధికారంలో రాగానే ఆ పోస్టును కూడా బిక్కిపడేశాడు. ఇప్పుడు ఎంఓ ఎప్పుడు చేసుకున్నాడు, 2019 జూలైలో. అప్పటికే జగన్ బుద్ధి షర్మిలకి విజయమ్మకి తెలిసిపోయింది. అందుకని ఎంఓఏలో జగన్ ఆస్తి అని రాసుకున్నప్పటికీ కూడా ఇస్తున్నాడు కదా అని మౌనంతో కారణం చోటు వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇస్తానంటున్నాడు కదా ప్రేమతోనో అభిమానంతోనో ఏదో రాసుకుని ఇస్తానంటున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఆ రోజు ఆ ఎంఓఏని అడ్డు పెట్టుకుని ఈ రోజు నాటకాలు ఆడుతున్నారు. నిజమే జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగింది ఏది షేర్లు కనుక షర్మిలకి పోతే, అది కదా వాళ్ళు చెప్తున్న వాదన. అదే నిజమైతే ఎంఓఏ ఎందుకు రాశాడు, తల్లి పేరు మీద గిఫ్ట్ ఎందుకు చేశాడు, అది కూడా చేయకుండా ఉండాల్సింది కదా. షేర్లు కేటాయింపు చెల్లి పేరు మీదకి మారితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగింది, ఈడీ కేసులో ఉన్నాయి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీసు, అప్పుడు షేర్లు పార్వాడు చేయకూడదు అన్నదే నిజమయ్యి ఉంటే గిఫ్ట్ డీడ్ రాయకూడదు, ఎంఓఈ చేసుకోకూడదు. ఎంఓఈ చేసుకున్నా గిఫ్ట్ డీడ్ చేసుకున్నా అది కూడా నేనమే అవుతుంది. ఆల్రెడీ ఈడీ గిఫ్ట్లో ఉన్నటువంటి ఆస్తుని నువ్వెవడు ఎంఓఈ చేసుకోవడానికి, నువ్వెవడు గిఫ్ట్ డీడ్ చేయడానికి. అయితే సార్ ఇక్కడ కూడా చిన్న ప్రశ్న, అంటే ఎంఓయూ చేసిన ఆస్తులు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఈడీకి అనుసంధానం కాని ఆస్తులకి సంబంధించి మాత్రమే అని చెప్పేసి షర్మిల అంటున్నారు. ఎస్ నిజమే, షర్మిల చెప్తుంది ఇది. ఒకవేళ జగన్ చెప్పిందే నిజం అనుకుందాం, ఈడీ ఎత్తులో ఉన్నవే అనుకుందాం, ఉన్న వాటిని ఎట్ట ఎంఓయూ చేసావు, ఉన్న వాటిని ఎట్ట గిఫ్ట్ డీడ్ చేసావు, అది కదా ప్రశ్న. అవును, కాబట్టి ఇదంతా ఒక ఫేక్ ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటుంది. సరే, అంటే ఫేక్ ప్రచారం అన్నారు కాబట్టి ఇక్కడ లాస్ట్ ఒక పత్రిక ఒక మాటను రిలీజ్ చేశారు. అంటే షర్మిల గారి దగ్గరికి రాజీకి జగన్మోహన్ రెడ్డి టీం వెళ్ళింది. ఎవరైతే అంటే ఆవిడ చెప్పుకొచ్చారు పెద్దవాళ్ళకి, బాబాయ్ వాళ్ళకి విషయాలన్నీ తెలుసు ఆస్తుల గురించి అని చెప్పేసి, అదే పెద్దవాళ్ళు షర్మిల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అవినాష్ పేరు కానీ, జగన్ పేరు కానీ, భారతి పేరు కానీ తీయద్దు, తీయకుండా ఉంటాను, అంటే నీకు ఆస్తులు రాసిస్తామనే ఒప్పందానికి వెళ్ళారని చెప్పేసి ఇక్కడ ఆ రోజు చెప్పింది. ఈరోజు షర్మిల రిలీజ్ చేసిన లేఖలో కూడా ఇదే మాట ఉంది. దీనికి ఏమంటారంటే, రాజీకి చిన్నపిల్లలకి చాక్లెట్ ఆశ చూపిస్తాం కదా, అట్లాగా తల్లికి చెల్లికి ఆస్తుల ఆశ చూపిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? చాలా క్లియర్గా నీ సమాధానము ప్రశ్న రెండు ఒకే ఒకటి ఉన్నాయి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి కండిషన్ సప్లై అన్నాడు, ఆస్తి ఇస్తాను కానీ కండిషన్ సప్లై అన్నాడు. ఏమన్నాడు, అవినాష్ రెడ్డి పేరు ఎత్తద్దు, వివేకానంద రెడ్డి పేరు మర్డర్ గురించి మాట్లాడద్దు, తర్వాత నా పేరు భారతి పేరు రాజకీయంగా నువ్వు తీయద్దు, రాజకీయాలు మానేసుకుని ఇంట్లో మూసుకొని కూర్చుంటే ఆస్తులు వాటాయిస్తాను. మరి అప్పుడు ఆస్తులు వాటాయిస్తే ఈడీ కేసులో బెయిల్ రద్దు కదా? అంటే ఈ కండిషన్స్ ఓకే అయితే ఓకే ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆ గొడవ అంతా ఇదే, ఈ కండిషన్స్ షర్మిల ఓకే కావట్లేదు, మా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసును ప్రస్తావిస్తున్నారు, అవినాష్ రెడ్డి అరెస్ట్ గురించి ప్రస్తావిస్తున్నారు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని షర్మిల ప్రశ్నిస్తుంది, ఆస్తిలో వాటా ఇవ్వకపోవటాన్ని ప్రశ్నిస్తుంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోపం. అరే నాకు అర్థం కావట్లేదు, ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మీడియా కానీ సమాధానం చెప్పాల్సిందంటే, ఈ కండిషన్స్ ఓకే అయితే రాని అడ్డంకి, ఈ కండిషన్స్ ఓకే కాకపోతే వచ్చే అడ్డంకి ఏంటి? అంటే మీరు చేస్తున్న దాంట్లోనే ఒక అబద్ధం ఉంది అని మీకు అర్థం కావట్లేదా, లేదా ప్రజల్ని పిచ్చోళం చేద్దాం అనుకుంటున్నారా? అప్పుడు కూడా ప్రియాంక రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిందే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తను తప్పించుకోవడం కోసం, తన కేసులో నుంచి బయట రావడం కోసం నేను సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కావు, 43,000 కోట్ల రూపాయలు నాకు రావడం అనేటువంటిది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, నాకే రకమైన ఎంపీ పదవి ఎమ్మెల్యే పదవి లేదు 2004 నుంచి 2009 వరకు, కాబట్టి నాకేం సంబంధం, వాళ్ళు క్యాబినెట్ తీసుకుని నా కంపెనీ ఇచ్చారు నేను నిర్వహిస్తానని చెప్పాను, కాబట్టి తప్పంతా కూడా రాజశేఖర రెడ్డి గారిది, వాళ్ళ క్యాబినెట్ మంత్రులది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి తలపు రాయలు వెళితే కోర్టుకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి పిటిషన్ మేరకు కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరుస పిటిషన్లు వేస్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజశేఖర రెడ్డి గారి మీద కేసు నమోదైంది. సో రాజశేఖర రెడ్డి గారి మీద కేసు వేపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళెవరి మీద చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రాజశేఖర రెడ్డి గారిని బోన్లో నిలబెట్టింది, రాజశేఖర రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టిందని చెప్పారు కదా, కాంగ్రెస్ విలన్ చేశారు, కానీ విలన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంకోటి కూడా నాకు డౌట్, పావురాలగుట్టులో రాజశేఖర రెడ్డి గారి చావు వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఏమైనా ఉందా? అది ప్రమాదమా హత్య?
ఈ అనుమానానికి నాకు కారణం ఉంది. నా లాజిక్ ఏంది అంటే ఆ రోజు వైసీపీ మీడియా పై చేసిన ప్రచారం ఏందంటే సోనియా గాంధీ రిలయన్స్ అంబానీ కలిసి కుట్రపూరితంగా మా తండ్రి మీద కుట్ర బన్నారు, ఇది ప్రమాదం కాదు అత్యాయత్వం అని రాసుకున్నారు. అవును, మరి అదే రిలయన్స్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ ఇచ్చారు. మరి నీ తండ్రిని చంపడానికి కుట్ర పని వాళ్ళకి నువ్వు రాజ్యసభ ఎందుకు ఇచ్చావు? తండ్రి శవం కాడ సీఎం పదవి కూడా సంతకాలు ఎందుకు తీసుకున్నావు? జైల్లో ఉండగా చరిమ్లాని విజయమ్మని ఎందుకు రాజకీయాలు తీసుకొచ్చావు? అంటేనే నీకు పదవి మీద అధికారం మీద డబ్బు మీద వ్యామోహం ఉంది తప్ప ప్రేమలు అనుబంధాలు లేవు. ఇవాళ చెల్లిని రోడ్డు మీద నెట్టినోడు, తల్లిని ఇంట్లో ఉంచుకోని వాడు, ఇప్పుడు తల్లి ఎక్కడ ఉంది? తాడేపల్లి ప్యాలెస్ ఉందా? లేదుగా. కూతురు దగ్గర, కూతురు దగ్గర ఉందిగా. కొడుకుతో లేదుగా. కొడుకుతో లేదంటేనే తల్లిని బయటకు నెట్టావని అర్థమవుతుంది కదా. పార్టీలో పోస్తూ ఎమ్మెల్యే పదవి పీకి పడేసావంటేనే అర్థమవుతుంది కదా నువ్వు తల్లి విషయంలో ఎలాంటి క్యారెక్టర్తో ఉన్నావు అనేది క్లియర్ కదా. సో తల్లి విషయంలో ఇలా వ్యవహరించినోడు, చెల్లి విషయంలో ఇలా వ్యవహరించినోడు, తండ్రి విషయంలో కూడా వ్యవహరించలేదు అంటే గ్యారంటీ ఏంది? ఆ రోజు పౌరాల కుట్రలో కూడా కుట్ర జరగలేదు అంటే గ్యారంటీ ఏంది? దీని మీద ఎంక్వైరీ జరగాలి. నేను కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను, ఆ రోజు పావురాలు గుట్లో జరిగింది ప్రమాదమా కుట్ర, ఆ కుట్ర వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేడా, ఇది ఎంక్వైరీ చేసి చాలని నేను అడుగుతున్నాను. సార్ అంటే మీరు చెప్తుందంతా వింటుంటే కనుక జగన్ క్యారెక్టర్ నాకు ఎట్లా అర్థమవుతుంది అంటే ఆయన మునిగిపోతున్నాడు అని తెలిసి కూడా అందులోనే సింపతిని వెతుక్కునే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి. అదే నిజం. జైలుకు పోవటాన్ని కుటుంబాన్ని అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి సింపతిగా మార్చుకొని ఎన్నికల్లో లబ్ధి పొంది ముఖ్యమంత్రి పదవి వరకు అయ్యి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరి మీద కోపాన్ని తాపాన్ని ఆక్రోశాన్ని ఆగ్రహాన్ని ఆవేశాన్ని చూపించి విలనగా మారి ఇవాళ 11 సీట్లకు పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రియల్ క్యారెక్టర్ ఇదా ఇప్పుడు అనుమానం కలుగుతుంది. అంటే లేఖలో శర్మిల మరో మాట అన్నారు సార్, ఎవరి కొంగుచాటన దాకొని నువ్వు ఇదంతా చేస్తున్నావో నాకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి ఏపీ రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు అని చెప్పేసి అన్నారు. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ క్యారెక్టర్ని ఈ విధంగా నడిపిస్తుంది ఎవరు కొంగుచాటన అవుతున్నారో ఆ వ్యక్తి అనుకోవచ్చా, లేదా జగనే జగన్దే రియల్ క్యారెక్టర్ అనుకుందామా? ఒకటి నువ్వు అన్నది భారతి గారు ఎక్కడ నడిపిస్తున్నారా అనేది నీ అనుమానం కాదు. సరే అది నిజ నిజాలు మనకు తెలియవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రియల్ క్యారెక్టర్ ఇది అంటానికి తండ్రి చావు విషయంలో ఆ రోజు సింపతి కోసం తల్లిని రోడ్డు మీదకి వచ్చి తీసుకొచ్చి చెల్లిని రోడ్డు మీద తీసుకొచ్చి ఇలా రోడ్డు మీద వదిలేసిన వైనం కానీ, రాజశేఖర రెడ్డి గారు చావు మీద అతనే ఆరోపణ చేసి ఆరోపణ చేసిన వాళ్ళకే పదవి ఇచ్చిన వైనం కానీ, అధికారం రాగానే తన కోసం రాజీనామాలు చేసిన మేకపాటి చంద్రశేఖర రెడ్డి కోటమనాటి సీతారెడ్డి ఇలాంటి వాళ్ళని కూడా పక్కకి తోసేసిన వైనం కానీ, సో ఇవన్నీ అర్థం కావట్లేదా? రాజశేఖర రెడ్డి గారితో ఉన్న వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారా? కేపీ రామచంద్రరావు గారు, సూర్యుడు గారు, వీరెవరన్నా జగన్మోహన్ రెడ్డితో క్యారీన్ అయ్యారా? ఎందుకు కాలేపోయారు? ఎందుకు కాలేపోయారు? ఇవాళ బాబాయ్ కుటుంబానికి ఎందుకు డిజోన్ చేయబడింది? రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా రాజశేఖర రెడ్డి గారు వేరు, వివేకానంద రెడ్డి గారు వేరని ఎప్పుడన్నా అనుకున్నావు? అనుకున్నావు? రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అనుకుంటారా? కడప జిల్లా పోయి అడుగు, ఇద్దరు ఒకటే మనిషిగా బతికారు. సో ఇది ఒక కడప జిల్లాలో, రాష్ట్రంలో కేవీపీ రామచంద్రరావు, రాజశేఖర రెడ్డి ఒకటే ఆత్మగా బతికారు. వీళ్ళందరూ జగన్ తో ఉన్నారయ్యారా? ఎందుకని లేరు? జగన్మోహన్ రెడ్డి విలన్ కాబట్టి, విలన్ క్యారెక్టర్ కాబట్టి. అంటే దీంట్లో మీకు అర్థం కావట్లేదా? సహజమైన క్యారెక్టర్ అది. ఈ సహజమైన క్యారెక్టర్ ని నడిపించడంలో భారతీ పాత్ర ఏమైనా ఉందా లేదా చూడాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.